తాపకు ముసలోళ్ళు అయితే మస్తు ఖుషీలు ఉన్నారుల్లా ఎందుకంటే ఇంటికి అన్నే ఓట్లేసిండు మరి నడవ శాతగాని ముసలోళ్ళు దివ్యాంగులు మొదాలే దరఖాస్తు పెట్టుకుంటే ఇవరాలు చెకింగ్ చేసి ఇంటింటికి వచ్చి పోస్టల్ బ్యాలెట్లో ఓట్లేపిచిరు ఆఫీసర్లు సెంటర్ దాకా పోలేక పోయిన లైన్ల నిలబడలేక చాలా మంది ఓటుకు దూరమయ్యేది మునుపు కానీ ఇప్పుడు ఇంటికి వెళ్ళే కావోయే ఎమ్మెల్యేని ఎన్నుకున్నామని మురుస్తున్నారట ఆల ముచ్చటట్లుంటే ఈల పరిస్థితి అయితే గిట్లైంది ముచ్చట గమ్మతుంది పో అందరు ఓట్లేయాలని ప్రచారం చేసినోళ్ళు రేపు పోలింగ్ సెంటర్ల కడ దగ్గరుండి ఓట్లేపిచ్చేటోళ్ళే ఓటుకు దూరమైన్రు పోలింగ్ డ్యూటీలు వడ్డ గవర్నమెంట్ టీచర్లు పోస్టల్ బ్యాలెట్ కు దరఖాస్తు పెట్టుకుంటే చాలా మంది పేర్లు రాలేదట లిస్టులా సెంటర్ కు పోతే పేరు లేదని ఓటేనిస్తలేరట 3-4 రోజులు సంది ఎంపీడీఓ ఎంఆర్ఓ ఆఫీసులకు తిరుగుడే సరిపోయింది పట్నంలో అదే కథ జిల్లాలల్లో అదే పరిస్థితి 2-3 నెలల నుంచి ప్రచారం చేసి ఓటు వేయకపోతే సచ్చిన దానికి చమ్మంటారు సార్ మరి ఇప్పుడు నేను సచ్చినట్లేనా సార్ మాకు ఓటు లేకపోతే ఓటు ఇల్వ చెప్పినోళ్ళకే ఓటేసే ఛాన్స్ రాకుంటే ఎంత బాధ ఉంటది మరి అందరి లెక్క లైన్లో నిలబడి ఓటేస్తానికి కుదరదాయే ఓట్లకు ముందు రోజే సెంటర్ కి వెళ్ళిపోతారు పొద్దుగాలే 7 ఇంటికా పొద్ముఖి ఓట్లు పడేదాకా డ్యూటీలు ఉండాలి గందుకే వీళ్ళందరికీ పోస్టల్ బ్యాలెట్ సౌలతి చేస్తే గిది పరిస్థితి ఓటు ఉపయోగించుకోకుండా ఏమైనా కుట్ర జరుగుతుందా అనేటువంటి ఒక అనుమానం అనేది కలుగుతా ఉంది ఉద్దేశపూర్వకంగా కమిషనర్ గారు వీళ్ళంతా కూడబెట్టుకొని ఉద్యోగులను ఓట్లు వేయకుండా వాళ్ళని దూరం చేసేటటువంటి పని చేస్తా ఉన్నారు అగరట వీళ్ళు ఓట్లు వేయకుండా కావాలనే కుట్ర చేస్తున్నారట గంత ఆష్టం ఎవరికున్నదో సార్లు మేడాలకే తెలవాలి ఇయాల సుత పోస్టల్ బ్యాలెట్ అందకపోయే వరకు టీచర్లంతా హైకోర్టుకు పోయినరు మరి రేపు ఏం తీర్పు వస్తుందో ఓట్లేపిచ్చేటోళ్ళంతా ఏలుకు ఇంక అంటించుకుంటారో లేదో చూడాలి నమస్తే సార్.